నమస్కారం, జేపీన్యూస్కి స్వాగతం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలోని ఆర్ఎన్బి అతిథి గృహ ప్రాంగణంలో నేడు వెంకటగిరి మండల మరియు అర్బన్ ప్రజలకు రేషన్ కార్డుల పంపిణీ లాంఛన కార్యక్రమం ఎంఆర్ఓ మరియు మున్సిపల్ కమిషనర్ అధికారుల అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో రేషన్ కార్డుల డీలర్లు, కార్డుల నూతన లబ్ధిదారులు పాల్గొనగా ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ బల్లి దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సాయికృష్ణ ఏచంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభనందు మండలంలోని ఓ గ్రామ ప్రజలకు నూతన రేషన్ కార్డులు ముఖ్యుల చేతుల మీదుగా అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి మరియు ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ తదితరులు మాట్లాడుతూ నేడు ప్రజలకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన ప్రవేశపెడుతున్న నవరత్నాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అక్కుపల్లి రమణమ్మ, సునీత, చాట మునెమ్మ, సూర్యపల్లి కృష్ణయ్య, పుల్లూరు సరస్వతమ్మ, సంవత్సర ఆదాయం పరిమితిని కూడా పెంచి అందరికి కూడా ఈ బియ్యం కార్డులు పంపిణీ చేయాలనేటటువంటిది, కార్డు కానివ్వండి, కార్డు ద్వారా సంక్రమించేటటువంటి సరుకులు కానివ్వండి, లబ్ధిదారుల యొక్క డోర్ స్టెప్స్ వద్దకి వాళ్ళ ఇంటికే తీసుకెళ్లి వాలంటీర్స్ వ్యవస్థ ద్వారా వారికి సరఫరా చేయాలనేటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు అందరిలో ఒక ఆందోళన, వెంగిరిలో వాళ్ళందరిలో కూడా మాకు కార్డ్స్ అన్ని తొలగించారని, అవన్నీ ఖచ్చితంగా ఇప్పుడు మన ఎంఆర్ఓ గారు చెప్పినట్టు రీవెరిఫికేషన్ పెట్టి మళ్ళీ ఒకసారి అందరికీ వెరిఫై చేసి మీకు వాస్తవంగా ఏ పరిస్థితులు ఉన్నాయో అన్ని, నిజంగా పేదవాళ్ళు, వాళ్ళకి ఫోర్ వీలర్ ఉందని వచ్చినా, ఎవరో వాళ్ళ పిల్లలు తీసుకొని వీళ్ళని ఆర్థికంగా వాళ్ళు ఆదరించకపోయినా అవన్నీ రాసి పంపిస్తే ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళకి రేషన్ కార్డ్స్ వస్తాయి. ఈరోజు మనకు ఒక అందా దండ మనకు ఉన్నదని ప్రతి మనిషి ఆలోచించే అవకాశం ఏర్పడేటట్టు చేసిన జగన్మోహన్ రెడ్డి దానికి పరుగులు తీస్తున్నారు. పరిపాలన ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతున్నారు. అన్ని విషయాలు పెద్దలంతా చెప్తున్నారు, చాలా తీర్మానమైంది, బెనిఫిషియరీస్ అంతా కూడా వచ్చిన్నారు. కాబట్టి మనం అందరం ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రతి మనిషి, ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి ఉద్యోగస్తుడు ఏదో ఒక పని రోజు వచ్చి ఇన్స్పెక్షన్ చేయబడలే బాధ్యతలు పెట్టున్నారు. పనులు మాత్రం జరిగిపోతున్నాయి, ప్రజలు సంతోషపడుతున్నారు. ఈరోజు రేషన్ కార్డులు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఈ రేషన్ కార్డు పంపిణీలో కూడా కొన్ని ఇబ్బందులు తలెత్తాయని, ఏదన్నా పొరపాటున రద్దయిన కార్డులు కూడా మళ్ళా పునరుద్ధరించడానికి అవసరమైనటువంటి ఆదేశాలు కూడా మన ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసి నిర్ణయం తీసుకున్నారు. కొంతమంది ప్రతిపక్షాల్లో పని లేకుండా ఖాళీగా ఉన్నారు, వేరే కార్యక్రమం లేదు. ప్రస్తుతానికి ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి ఇది బాగలేదు, అది బాగలేదు, ఇది ఎలా జరగలేదు, అది ఎలా జరగలేదు అని చెప్తున్నారు. ఈరోజు గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతంలో కానీ పరిపాలన సౌలభ్యం కొరకు చక్కగా పరిపాలన అందించడానికి, ప్రజల యొక్క కష్టాలు, కన్నీళ్లు, ఇబ్బందులు తెలుసుకోవడానికి సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నవరత్నాల్లో భాగమైనటువంటి రేషన్ కార్డుల పంపిణీకి గతంలో కూడా ఉండేవి రేషన్ కార్డు, లేవని కాదు, కానీ ఆ కార్డులు ఏదో కొంచెం వయసు తేడా వచ్చిందను, కుటుంబాలు విడిపోయినప్పుడు విడగొట్టకుండా అది అట్లాగే ఉంచడము, అదేవిధంగా మాకు ఒకే రేషన్ కార్డులు అన్ని కుటుంబాలు చేర్చారు, మాకు ఇబ్బందిగా ఉందని చెప్పడము, ఎప్పుడు ఏ గ్రామానికి వెళ్ళినా లేదా ఏ వార్డుకి వెళ్ళినా ఈ సమస్య మనకి ఎదురవుతూనే ఉంది. అందుకని జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన, ఒక్కసారి దీన్ని అంతా కూడా ప్రక్షాళన చేద్దాం. ఈ రేషన్ కార్డుల విషయంలో ప్రతి కుటుంబానికి న్యాయం చేయాలి. ఏదో ఒకే దాంట్లో అన్ని ఫోటోలు వేసేసి మొత్తం 10 మందికి ఒక కార్డు ఇచ్చేసి అయిపోయిందని చెప్పడం కాదు. ఏ కుటుంబానికి ఆ కుటుంబాన్ని సపరేట్ చేసి ఆ కుటుంబానికి ఒక రేషన్ కార్డు ఇచ్చి ఎన్ని కేజీలు బియ్యం వాళ్ళకు వస్తుందో కూడా దాంట్లో పొందుపరిచి ఇవ్వాలి అనేదే ఇవాళ ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఆ విధంగా చేసేటువంటి ప్రక్రియలు ఇవాళ సచివాలయాల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతాయి.
గడిచిన 10 రోజుల నుంచి క్షణం తీరిక లేకుండా ఒక్కొక్క మండలానికి 2 రోజులు కేటాయించుకుని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ సచివాలయాలను ప్రారంభించుకుంటూ కొత్త సచివాలయాలకు పునాదులు వేసుకుంటూ భవిష్యత్ కార్యక్రమాన్ని నిర్దేశించుకుంటూ ఇవాళ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నాం.